నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు మంచి చందమామ కథ ఏదైనా చెప్తారా పూర్వం ఒకట ఫ్రాన్స్లో కథ చందమామ కథలు ఇలాంటి ఉంటాయిగా ఫ్రాన్స్లో జపాన్లో రష్యాలో అదేదో దేశంలో కువైట్లో అదే టర్కీ దేశము అలాంటి పేర్లు ఉంటాయి ఇద్దరు అంటే చాలామంది జమీందారులు ఉండి చక్రవర్తికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు కొంచెం పక్కపక్క గ్రామాలకి జమీందారులుగా ఉన్న ఇద్దరు జమీందారుల ఇళ్లలో ఒకేసారి మగపిల్లలు పుట్టారు సో అరీ పక్కవేం కాదు ఒక మాదిరి దూరం ఉంది అయితే ఏదో సందర్భంలో వీళ్ళిద్దరు జమీందారు ఇద్దరు కలుసుకుని నాకు అబ్బాయి పుట్టాడో ఈ నాకు అబ్బాయి పుట్టాడు అని చెప్పుకున్నారు మీ అబ్బాయి ఏ రోజు పుట్టాడంటే ఫలానా రోజు పదకొండో తారీఖు ఆదివారం అంటే మా నాకు అబ్బాయి పదకొండవ రోజు ఆదివారమే పుట్టాడు మీ అబ్బాయికి పేరేం పెట్టావు మీ అబ్బాయి ఎలా ఉన్నాడంటే మా అబ్బాయి తెల్లగా బొద్దుగా బాగున్నాడు అని ఈయనో పేరు ఆయన పేరు చెప్పారు అమిస్ అమిల్ ఒక అమ్మిస్ ఒకటి రెండో వాడు అమిలు బాగున్నాయి అబ్బా బరే తమాషాగా మనం పేర్లు కూడా ఒకటే పెట్టాం అని మాట్లాడుకున్నారు తర్వాత నాలుగేళ్లకో ఐదేళ్లకో మూడు నాలుగేళ్లకి మళ్ళీ ఓసారి కుటుంబాలతో సహా కలుసుకున్నారు తీరా చూద్దురు కదా ఈ అమ్మిస్ అమిలు దాదాపుగా కమల పిల్లలలో ఉన్నారు ఒకే ఎత్తు ఒకే రంగు నీలం రంగు కంటిపాపలు గబాలో చూస్తే ఒకటే రకం బట్టలు ఒకటే అనుకుంటాం ఓకే ఆ కవల పిల్లల్లాగా ఉండేసరికి ఇదేదో అపూర్వ సహోదరులు ఎక్కడో ఒక తల్లి గర్భవాసాన్ని పుట్టవలసింది భగవంతుడు ఇట్లా రెండు గర్భాల్లో పడేశాడని వీళ్ళిద్దరూ ఆ తండ్రులిద్దరూ ఒకే దేవాలయంలో ప్రార్థనలు కూడా చేశారు సంతానం కోసం దేవుడు ఇట్లా వీళ్ళని సెపరేట్ చేశాడు వీళ్ళని ఇట్లా మనం కల్పించాలని వాళ్ళిద్దరిని ఒకే గురుగారి దగ్గరికి పంపారు వాళ్ళిద్దరూ అమిత గాఢమైన ప్రాణ స్నేహితులుగా మారారు ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళని చూడక్కర్ల పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు ఏం చేస్తారు చక్రవర్తి దగ్గర ఉద్యోగాల్లో చేరారు జమీందారుల పిల్లలు చక్రవర్తిని సేవించడం ఆ రోజుల్లో ఉండేది ఇవి జమీందారులు అంటే వీళ్ళకేం పడిపోదు బోల్డ్ అంతా ఏదో చిన్న గ్రామము కొంచెం నడుస్తూ ఉంటుంది ఇలా చక్రవర్తి దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద అధికారులుగా అయ్యి సంపాదించుకుని మళ్ళీ తమ గ్రామాలకి కొంత వయసు వచ్చాక నలభైయో ఫా నలభై ఐదో దాటాక ఇంక ఉండేవాళ్ళు కాదు సేవలో ఉంచుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వాటిలలో ఎలాగా ఏజ్ దాటాక ఉంచరు అట్లా యుక్త వయసు రాగానే ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అలా చక్రవర్తి సేవలో చేరిపోయారు ఇద్దరు చేరితే అమీల్ అమీష్కి ఒక అమ్మాయిని ప్రేమించాడు అమీష్ ఒక దూర బంధువుల అమ్మాయి ఒక జమీందారు కూతురి చాలా బాగుంది అమ్మాయి ప్రేమలో పడ్డాడు సరే వరించి తనంతట తను పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఏం పెద్ద వరణ లేదు ఏమీ లేదు మొగుడు అంటే ఒక చిన్న చూపు కూడా ఉండేది దాని తోడు ఈ అమిసు అమిలు ఇద్దరు గాఢ స్నేహంగా ఉండటం కలిసి తినటం కలిసి ఉండటం కలిసి చేయటం ఇతను చూస్తే అయిష్టంగా ఉండేది ఏమిటి పెళ్ళంతో ఉండకుండా వీళ్ళతో ఉంటాడు అనిపించారు తనతో ఉన్న తనే ప్రేమగా ఆవిడ ఉండేది కదా ఒక తప్పు ధోరణి కొద్దిగా పుల్ల విరుపు పద్ధతి కొంతమంది ఉంటారు అట్లా మొగుళ్ళతో బాగుండరు కానీ మొగుళ్ళు ఎవరితోటి బాగుండకూడదు అనుకుంటారు ఇలాంటి ధోరణి ఉంటుంది ఈ కొంతకాలం కల్లా అమీ పెళ్లి చేసుకున్నాడు అమీల్కి రాకుమార్తె మీదే ప్రేమ ఉంది ఓ అప్పుడప్పుడు చెప్పేవాడు రాకుమార్తె నన్ను ఎక్కువ ఆకర్షిస్తోంది ఆకర్షిస్తోంది అని అయితే ఏమైంది ఇతను అత భార్య గర్భవతి అయితేనో ఏమో అత్తవారింటికి వెళ్తూ ఏం చెప్పాడంటే నువ్వు నీ ప్రేమను నువ్వే దాచుకో బయట పెట్టబోక నేను వచ్చాక ప్రభు చక్రవర్తి దగ్గర ఏదైనా మాట్లాడడం కుదురుతుందేమో చూద్దాం ప్రమాదం అని చెప్పాడు చెప్పి అతను అత్తవారింటికి వెళ్ళిపోయాడు అవేమి ఇలా వెళ్ళి అలా వచ్చేసేవేం కాదు ఒక మూడు నెలలు రెండు నెలలు పట్టేది సెలవు తీసుకొని వెళ్ళాడు అయితే ఈ లోపల ఏమైంది ఈ ఆమెలు ఒక ఉద్యానవనానికి రాకుమార్తె వెళ్ళినప్పుడు ఆమె వైపు రెప్ప వాల్చకండా నుంచో చూస్తుండే కల్లా ఆవిడ కళ్ళు ఎగరేస్తుంది తనకి అమ్మాయి తనకేదో సైగ చేస్తుందని అర్థం అయితే అమ్మాయి ఏం అంటే ఒక ఉత్తరం రాసి ఫలాంటి చోట కలుసుకుందాను రమ్మ నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పింది వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవటం మొదలుపెట్టారు రాకుమార్తె అమిల్ కలుసుకుంటుంటే ఏమైంది ఒక ఉద్యోగి ఒకడు ఇది చూసేసాడు చూసేసి చక్రవర్తికి ఫిర్యాదు చేశాడు ఇతను రాకుమార్తెని కలుస్తున్నాడు అని అట్లా కలవకూడదు అవన్నీ చేయడానికి వీల్లేదు ప్రేమల్లో గీమల్లో ఉండటానికి వీల్లేదు రాజోద్యోగుల్లో ఒకటి పోయి తోటి కలిసి తిరుగుతానంటే ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు ఊరుకోరు కదా ఈ ఉద్యోగి ప్రభుకి రిపోర్ట్ చేసేసారు ఆయన అన్నాడు కా అతను చెప్పాడు అబ్బే కాదు కాదు నేనేం రాజ్ కుమార్తెను కలవలేదు కాదన్నాడు అనే తరగా ఉద్యోగం అన్నాడు అంటే నేను అబద్ధం చెప్పానా నేను అక్షరాల అమీల్ని చూశాను రా కుమార్తెని అక్కడ చూశాను ఆమె ఆ రోజు కట్టుకున్నారు బట్టల రంగుతో సహా నేను చెప్పగలను రాజకుమార్తె రోజు బట్టలు ఇది ఉంటుంది ఆవిడికి ప్రోటోకాల్ అవును అని ప్రూఫ్ అయితే ఉన్నట్టే అనే తరగా ఇతను మళ్ళీ ఓటర్ ఇచ్చాడు కాదన్నాడు ఆమె అమీష్ ఏం చెప్పాడు నేను వచ్చేదాకా రివీల్ చేయొద్దన్నాడు కదా రివీల్ చేయకుండా అనుకున్నాడు కానీ ఉద్యోగం ఒప్పుకోలేదు అయితే నాతో యుద్ధానికి సరేనా నువ్వు దమ్ముంటే నువ్వు యుద్ధం చేయి నువ్వు అబద్ధం ఆడేవాడివి భయంతో ఓడిపోతావు అనేసరిగా ఇంకేం చేయాలో తెలియదు అప్పట్లో ఈ ఫ్రాన్స్ కథల్లో ద్వంద్వ యుద్ధాలు చాలా కనపడతాయి అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి లోపల ఒక బెదురు ఉంటుంది ఓకే దైవం పట్ల భయం వాడు ఓడిపోతాడు పిస్టల్ పెట్టి కూడా కాల్ చేసుకునేవాళ్ళు అలాంటివి కూడా ఉండేవి కత్తి యుద్ధాలు ఉండేవి ద్వంద్వ యుద్ధానికి రా అని పిలవడం ఇంగ్లీష్ కథల్లో చాలా చోట్ల కనపడతాయి మనకి అక్కడి నుంచి సరే ద్వంద్వ యుద్ధాన్ని ఒప్పుకున్నాడు సాయంకాలం అలా ఒక ఐదు నాలుగున్నర ఐదు గంటలు అయ్యేసరికల్లా ఆమెస్ వస్తున్నట్టుగా వార్త ఇతను ఏం చేశాడు ఇంటి దగ్గర ఉండకుండా ఆ మేఘాల మీద దీనికి పరిగెత్తాడు అంటే మన ఏమంటారు పొలిమేరల దాకా వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఆమెస్ కంగారు పడిపోతూ ఎందుకు వచ్చేసాను అనుకున్నావు ఈ యుద్ధం ఖబురు నాకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతావు నీ పొరపాటు నువ్వు వచ్చేదాకా తొందరపడద్దు అని చెప్పే నీకు అయినా నువ్వు అలాగే చేసావు నువ్వు పంచే నువ్వు నా భార్య పటాలం వెనకాల వస్తోంది నా ప్లేస్లో నువ్వు ఇక్కడ ఉండిపోవు నీ ప్లేస్లో నేను వెళ్ళిపోతా నీ కవచం నాకు ఇచ్చేసే నేను కవచం వేసుకుంటే మన ఇద్దరిని గుర్తుపట్టరు నేను నా భార్యతో ఇంకా దారిలో ఉన్నాను అనుకుంటారు ఇది ఎవ్వరికీ తెలియదు నువ్వు భయంతో ఉన్నావు తప్పు చేశానన్న భయం దొరికిపోయానన్న భయం ఓడిపోతావు నువ్వు నేను ఓడిపోను నాకే భయమూ లేదు యుద్ధం మామూలుగా చేసి వస్తాను అంతేనని ఈ అమిల్ని దీంట్లో ఉంచేసి ఆ దీని దగ్గర రాచబాట దగ్గర వదిలిపెట్టేసేసి గుర్రం నా గుర్రం పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండని ఇతని గుర్రం వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అమీస్ వెళ్ళిపోయి ఏం చేశాడు ద్వంద్వ యుద్ధానికి చీకటి పడ్డాక చేస్తారు ద్వంద్వ యుద్ధానికి ఇది అయ్యారు ఇద్దరు అతను మంచి బట్టలు చక్కగా వేసుకున్నాడు గట్టిగా కవచం కనపడకుండా వీళ్ళిద్దరిలో తేడా తెలియదు కాబట్టి ఉద్యోగి ఓడిపోయాడు ఎందుకంటే అమిష్ చాలా బలశాలి మంచి యుద్ధనీతి తెలిసినవాడు సరే ఇంతలో ఏమైంది రాకు భార్త ఏమందంటే ఇతను ద్వంద్వ యుద్ధానికి నిలిచాడు నా కూడా ఇతనంటే మనసు ఉంది అని పబ్లిక్లో చెప్పేసింది నేను ఇతనే వివాహం చేసుకోదలుచుకున్నాను అని ఓకే వివాహానికి ప్రకటన ఇచ్చారు సరే రాజుగారు కూడా ఇట్లా సత్యానికి నిలబడ్డాడు కాబట్టి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు సరే పెళ్ళి అయిపోయింది ఆమె తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆమెలకి రాజకుమారికి పెళ్లి చేశారు మరి ఇతను అంటే అప్పటికప్పుడు చేసేయలేదుగా పెళ్లి ఏర్పాట్లు నెల రోజులు పడుతుంది అయితే ఈ భార్యాభర్త ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చోట చేరాక ఆమెలు చెప్పాడు అనమాట నా స్నేహితుడు నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు మన కోసం చేశాడు అని చెప్పి చాలా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు అయితే ఏమైంది కొంతకాలం కలిసి ఇక్కడే ఉన్నారు వీళ్ళు నలభైలు వచ్చాక వీళ్ళు వాళ్ళు కూడా సంపాదించుకొని సంపాదించుకొని నలభై ఒకటి రాగానే ఏవాళ్ళు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ అమీస్ భార్యకి అమ్మయ్య ఇప్పుడైనా సరే ఈ ఫ్రెండ్స్ పీడ విరగడైంది అని చెప్పి ఆవిడ తన పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ఈ అమీల్కి కూడా ఇద్దరు కుమారులు పుట్టారు వాళ్ళకో ఇద్దరు వీళ్ళకో నలుగురు పిల్లలు పుట్టారు ఈయన తన ఊరు వెళ్ళేసరికల్లా ఈయనకి కొంచెం కుష్టు వ్యాధి వచ్చింది అమీస్కి ఓ కుష్ఠవ్యాస వచ్చేసరికి అలా భార్య అతనికి ఏమీ వైద్యం చేయించేది కాదు ఏం వైద్యం చేయించినా ఇంతే కదా అని చెప్పి ఇంటికి భవనానికి దూరంగా ఒక సావిడి వేయించి ఆ సావిట్లో అతన్ని పెట్టేది పెడితే ఇతను ఏమన్నాడు ఉంటాను నేను ఇక్కడే వేళ పెట్టున నాకు ఆహారం ఇచ్చి వేళకి నాకు సపర్యలు కనుక చేస్తే ఉన్ననాళ్ళు నేను హాయిగా సంతోషంగా ఉంటాను కదా అంటే సపర్యలు ఎవడు చేస్తాడు నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అనేది పిల్ల బతుకున్నంతకాలం బతుకుంటాడని పిల్లల్ని కూడా అతని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు అంటుకుంటుందని పిల్లలు భయపడతారు రెండోది ఆవిడికి అలా భర్తతో స్నేహంగా ఉండే తీరే లేదు పోతే పోతాడు ఇంత జమీ ఉంది సంపాదించుకొచ్చాడు అందుకంటే ఏం కావాలి జీవితానికి ఇలాంటి వాళ్ళని చూడ మనం ఇప్పుడు కూడా చూస్తాం ఉండం గారు ఈతను ఇలా ఉండగా ఉండగా ఏమనుకున్నాడంటే ఇక ఆయనకి ఎవ్వరూ మనుషులు కనపడక అయిన వాళ్ళు కనపడక స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి స్నేహితుడు దూరం అయిపోయాడు అతను ఊరు అతను వెళ్ళిపోయాడు ఈ జబ్బుతో నేనేం చేస్తాను ఇంట్లో భారీ ప్రేమగా ఉండి కాస్త ఆను పాను కనుక్కుంటుంటే జీవితం వెళ్ళేది దాంతో ఏమన్నాడు ఆ పని చేసే కుర్రాళ్ళని అరే బాబు మీరు నాకేమీ చేయొద్దురా వాళ్ళు ఆవిడ పెట్టేది కూడా పంపించకండి తీసుకురాపోకండి నన్ను మోసుకెళ్ళండి చాలు వీళ్ళకేంటంటే ఉద్యోగులకి ఈ జమీన్లో సొంతానికి కొన్ని ఎకరాల పొలాలు ఇస్తారు వాళ్ళ పొలం నెల నెలా జీతం హాడావిడేం ఉండదు వాళ్ళకి ఆ పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు ఆ పొలం మీద వచ్చే అయివేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు నెల నెలా జీతాలు అవి కాదు అట్లా ఈ పొలం ఎకరాలు రాయబడి ఉన్న ఇద్దరు పనివాళ్ళు ఈయన మంచం మోసుకుని ఆమె సమీల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను ఒప్పుకున్నారు ఈయన మధ్యదారిలో ఏం చేస్తాడు ఈయన దగ్గర డబ్బులు లేవో భార్య అతనికి డబ్బు ఇవ్వదు ఆహారం ఇవ్వదు అడుక్కుంటూ ముష్టెత్తుకుంటూ పాపం అలా ఎలాగో ఆ నాలుగు కారల మంచం మీద పడుకుని కొన్ని రోజులకి ఎప్పటికో అమీలు వాళ్ళ ఊరు చేరాడు చేరేసరికల్ అమీలు ఆశ్చర్యపడి ఇంత జబ్బు చేసిందా కాళ్ళు చేతులు ఇట్లా తినేసి ఉన్నాయి నీకు అయ్యో ఎలా ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆవిడ సరిగ్గా చూడకపోతే నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గరే అని చెప్పి అతనికి వెంటనే ఒక వైద్యుడిని పిలిపించి ఆ వ్రణాలన్నీ శుభ్రంగా దగ్గరుండి కడిగించి కట్లు కట్టించి శుభ్రంగా కడుపు నిండి ఆహారం పెట్టి ఆ పని వాళ్ళు ఇద్దరిని వరే మీరు ఇక్కడ ఉంటారా వెళ్ళిపోతారా అన్నాడు వెళ్ళిపోతామంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసే నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో సేవ చేసేందుకు మనుషులు తక్కువ లేరు ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయిస్తానని అయినా నా స్నేహితుడికి నేను స్వయంగా చేసుకుంటాను నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఒకవేళ అప్పుడు యుద్ధంలో ఓడిపోయి ఉంటే చచ్చిపోయేవాడు కదా అంతేగా ఎంతో బా జాగ్రత్తగా చూసుకునేవాడు సరే వీళ్ళిద్దరూ స్నేహంగా కొద్ది రోజులు ఉన్నాక ఒకనాటి రాత్రి అమీస్కి ఒక వచ్చింది ఒక దేవదూత కనపడింది కళ్ళలో తెల్లవారుజామున ఐదున్నర ఐదు బొప్పావు కాసేపట్లో మెలకు వస్తుంది అనగా ఒక దేవదూత పెద్దగా ఎత్తుగా ఆ ఆ ప్రాంతాల్లో దేవదూతలు కనపడ్డ ఏంజల్స్ ఎక్కువ కనిపిస్తాయి రెక్కలున్న ఒక అందమైన దేవదూత ఏం చెప్పిందంటే నీ జబ్బు పోయేందుకు ఒక మార్గం ఉంది అమీస్ నీ స్నేహితుడి కుమారులిద్దరినీ చంపి ఆ రక్తం రాసుకుంటే ఇది తగ్గిపోతుంది అని చెప్పింది చెప్పేసరికి ఇతను వద్దు 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 నా కోసం ఇస్తాడు వాడి పిల్లల్ని చంపటం ఏమిటి వద్దు వద్దు అన్నాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఈ తెల్లవారుమేతో ఉంది కదా ఆ మీరు లేచి వచ్చి స్నేహితుడు ఏదో వద్దు వద్దు అంటే ఏమిటా మీ ఏం వద్దు అంటున్నావు ఏం జరిగింది ఏం కనపడింది నీకు అని అడిగితే అతను వలవల ఏడుస్తూ ఎవరో దేవదూత కనపడింది నీ కుమారుల నెత్తురుతోటి నా జబ్బు తగ్గుతుందిట ఇంత దుర్మార్గమా యాభై పడిలో పడుతున్నాను నా జబ్బు తగ్గడానికి పసిపిల్లల రక్తం రాసుకుంటానా ఇంకా ఇప్పుడే పది పన్నెండేళ్ల పిల్లలు నీ పిల్లలు అదే వద్దు వద్దు అంటున్నాను అనే సరకాల ఎమ్మెల్యే అనిపించింది వీడి నా కోసం ప్రాణం ఇవ్వదలుచుకున్నాడు వీడిని బతికించడానికి పిల్లలు మళ్ళీ పుట్రా అనిపించేసింది అనిపించి ఏం చేశాడు తెల్లవారాక భార్యని ప్రార్థనా మందిరానికి వెళ్ళు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళమన్నాడు దేవాలయం ఏదో ఒక టెంపుల్ వెళ్ళమని కొడుకులు ఇద్దరు ఆడుకుంటుంటే ఇద్దరికి ఏదో తినడానికి పెట్టి గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పిల్లలిద్దరి గుత్తుకలు కోసేసి ఆ నెత్తురు ఇట్లా పట్టుకొచ్చి ఇతని వ్రణాలకు పూసేసాడు పెద్ద పెద్ద కేకలు పెట్టడమేసయ్యో ఏం చేసావు ఏం చేసావు ఎంత పని చేసావు నువ్వు ఇలాంటి పని చేసావు పిల్లలు పిల్లలని కేకలు పెట్టినా ఇక మొత్తం పుండంతా మాయమైపోయి మామూలుగా వచ్చేసినాయి చేతులు కాళ్ళు పద నా భార్యని కలుసుకుందామని చెప్పి ఇతను వెంబడి పెట్టుకుని ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు మామూలుగా నడిచుస్తున్న అమీష్ను చూసి ఆశ్చర్యపోయింది రాజకుమార్తె ఎట్లా నడుస్తున్నాడు ఏం జరిగింది ఇలాంటి మెరకిల్ ఎలా జరిగింది అని సంతోషంగా అడిగింది తన భర్తకి ప్రాణదాత అన్న ప్రీతి ఉంది ప్రాణ స్నేహితుడు అడిగేసరికల్లా అమీలు చెప్పాడు దేవదూత కల్లో కనపడి చెప్పింది పిల్లల నెత్తులతోటి రాస్తే తగ్గిపోతుందని నేను ఆ పని చేశాను నా స్నేహితుడిని రక్షించుకోవడానికి అనేసరికల్లా ఆవిడ దుఃఖంతో కుమిలిపోయింది నన్ను ఎందుకు పంపించేశావు నన్ను కూడా అక్కడే ఉండనిస్తే నేను కూడా చేసేదాన్ని కదా ఇతన్ని ప్రాణదాత నేను బతికిచ్చిన వాడు ఏం చేస్తాం అతని కోసం ఏదైనా చేసేవాళ్ళం నన్ను ఎందుకు పంపించేసావు పిల్లల్ని ఆఖరి చూపైనా చూసేదాన్ని కదా అన్నది కానీ ఆ పిల్లల్ని తలుచుకొని పిచ్చేడిపు వచ్చేస్తుంది ఆవిడకి దుఃఖం అణుచుకుంటూ ప్రార్థన ముగించుకొని ముగ్గురు ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఆవిడ పిల్లలు సేవలు మరి తర్వాత చేయాలా కొంతమంది పని వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని ఇవిడ పిల్లలు డెడ్ బాడీస్ చూడడం కోసం గదిలో వెళ్ళింది హాయిగా ఆడుతున్నారు ఇద్దరు మంచం మీద కూర్చొని ఆమె నిర్ఘాంతపోయింది పెద్దగా కేకలు పెట్టింది ఆమె సమీలు చూడండి ఇక్కడ ఏం జరుగుతోందో అని వాళ్ళు పరిగెత్తుకు వచ్చేసారు కల్లా మెడ ఇద్దరికి ఇట్లా ఎర్రటి సార్లు ఉన్నాయి తప్ప పిల్లలు శుభ్రంగా బతికే ఉన్నారు అబ్బ ఆ దేవదూత వీళ్ళ స్నేహాన్ని పరీక్షించడం కోసం ఇలాంటిది పెట్టింది అది చాలా ప్రచారమైందట స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికి భగవంతుడు ప్రాణం పోస్తాడు వాళ్ళ నమ్మకం అనమాట ఈ రోజుల్లో జరుగుతాయో జరగవో కానీ నిజంగా అంత పని చేయటం మొదట అతను తనకి పెళ్ళయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది అయినా కూడా స్నేహితుడి ప్రాణం పోతుందేమో అని ఆ యుద్ధాన్ని సిద్ధపడి వెళ్ళాడు తన పిల్లలు అయినా సరే స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు రెండు వాడు ప్రాణ స్నేహితుల కథ బాగుంది కదా చాలా బాగుంది రమ్మగారు సూపర్ ఎక్సలెంట్ అనమాట తనమాం కథలు బాగుంటాయి స్నేహం విలువ చెప్పే కథ కదండి నమస్తే రమ్మ నమస్తే